హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ ఆది పురుష్ కష్టాలు. పాన్ ఇండియా ఇమేజ్ రావడం కాదు గొప్ప, దాన్ని కాపాడుకోవడం గొప్ప అని మన పెద్దలు ఊరికే అనలేదు. ఇప్పుడు ప్రభాస్ ఇంకా ఆది పురుష్ టీం అవస్థలు చూస్తుంటే అదే అనిపిస్తుంది. ప్రభాస్ లాంటి బాహుబలి స్టార్ని పెట్టుకొని ఎవరైనా భారీ హైప్ ఇచ్చే సినిమా తీయాలనుకుంటారు. కానీ ఈ బాలీవుడ్ మాఫియా గాళ్ళు మాత్రం చిన్నపిల్లల కార్టూన్ సినిమా తీశారు. పైగా రామాయణాన్ని వక్రీకరించడంతో దేశమంతా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సినిమాని బాయ్కాట్ చేయండి అని సోషల్ మీడియాలో యువత ఆగ్రహిస్తోంది కూడా. ఇది ఇప్పుడు ప్రభాస్కి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ డైరెక్టర్ ఓం రౌత్ గడిని రూమ్లోకి తీసుకెళ్లి కుంభీపాకం చేసినట్టు కూడా టాక్ వినిపిస్తుంది. ఇక ఈ ఆది పురుష్ టీజర్ వల్ల సినిమాకి ఎంత బ్యాడ్ నేమ్ వచ్చిందో, అందులో ఉన్న విఎఫ్ఎక్స్ ఎంతలా ట్రోల్కి గురయ్యాయో మనం చూశాం. ఇక్కడ ఒక కీలక విషయం మాట్లాడుకోవాలి. మొన్న ఒక విచిత్రమైన సంఘటన జరిగింది, దానివల్ల ఆది పురుష్ పరువు పోయిందనే చెప్పాలి. అదేమంటే ఈ కళాఖండానికి విఎఫ్ఎక్స్ వర్క్స్ చేసిన కంపెనీ ముంబై బేస్డ్ విఎఫ్ఎక్స్ వాలా. ఇది బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కంపెనీ. ఈ కంపెనీలో ఒక పార్ట్నర్ అయిన ప్రసాద్ సుతార్ ఈ ఆది పురుష్కి ఒకనొక ప్రొడ్యూసర్ కూడా. అందుకే ఆది పురుష్ లాంచింగ్ టైంలో అజయ్ దేవగన్ కూడా విచ్చేశాడు అతిథిగా. అప్పటికే ఈ కంపెనీతో ఈ ప్రొడ్యూసర్లు టైఅప్ కూడా పెట్టుకున్నారన్నమాట. ఇక ఈ ఆది పురుష్ టీజర్ రిలీజ్ అయ్యి నేషనల్ లెవెల్లో భయంకరంగా ట్రోల్ అయ్యేసరికి ఈ అజయ్ దేవగన్ కంపెనీ ఉన్న పలంగా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది మొన్న. చూస్తున్నారు కదా, ఆది పురుష్కి మాకు ఏం సంబంధం లేదు, ఆ విఎఫ్ఎక్స్ వర్క్ మేము చెయ్యలేదు, ఎవడు చేశాడో మాకు తెలియదు అని ప్రకటించుకొని చేతులు దులుపుకొని సైడ్ అయిపోయింది. అంటే ఆ బ్యాడ్ విఎఫ్ఎక్స్ వర్క్ వల్ల వాళ్ళ కంపెనీ రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుందో అని ఈ విధంగా చేతులు దులుపుకొని సైడ్ అయ్యారన్నమాట. అందుకే ఇదంతా బాలీవుడ్ మాఫియా పని అని మన ట్రేడ్ పండితులు మొదటి నుంచి చెప్తున్నది. ఇక ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ఈ ఆది పురుష్ మొబైల్లో చూసే టీజర్ కాదు అని, దీన్ని 3D చూస్తేనే అందులోని గొప్పతనం మీకు అర్థమవుతుంది అని ఈ చిత్ర మేకర్స్ దాన్ని 3D కన్వర్ట్ చేసి ఇప్పుడు ప్రతి సిటీలో దాన్ని థియేటర్లో ప్రదర్శించి ఒక్కసారి వచ్చి చూడండి, అనుభూతి పొందండి అని ప్రచారం చేస్తున్నారు. రేపు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో వేసే ఈ టీజర్ కోసం ప్రభాస్ కూడా వస్తున్నాడు, మరి తప్పదు కదా. అలా ప్రతి సిటీలో దీన్ని ప్రదర్శిస్తారంట. చూసారా, ఆది పురుష్ టీం కష్టాలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.